యాక్షన్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు తెరకు చిరంజీవి తమ్ముడిగా పరిచయమై అనతి కాలం నుండి తన నటనతో ఆకట్టుకున్న కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తొలి చిత్రంలో చేసిన రిస్కీ ఫైట్స్ తో ఆకట్టుకుని కళ్యాణ్ కాస్త పవన్ కళ్యాణ్ గా మారారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ ఇలా విభిన్న కథా చిత్రాలతో వరుస విజయాలు సాధించి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ టాలీవుడ్ టాప్ స్టార్ గా దూసుకెళ్తున్నారు పవర్ స్టార్. ఇక అసలు విషయానికి వస్తే సినిమా వాళ్లకు కాస్త సెంటిమెంట్లు ఎక్కువ. ఏ కాంబినేషన్ అయినా సక్సెస్ అయితే మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. ఒకవేళ ఏ కాంబినేషన్ అయినా ఫ్లాప్ అయితే మళ్ళీ ఆ కాంబినేషన్ లో సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకు రారు. అలాగే ప్రతి హీరోకి ఏదో సెంటిమెంట్ ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనతో సినిమా చేస్తే ఆ డైరెక్టర్ కెరియర్ దాదాపు ముగిసినట్టే, లేదా వరుస ఫ్లాప్లే అనేది సెంటిమెంట్ గా మారింది. పవన్ సెంటిమెంట్ బారిన పడి సక్సెస్ లేక సతమతం అవుతున్న డైరెక్టర్స్ ఎవరో చూద్దాం. పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భీమనేని శ్రీనివాసరావు మాత్రం కెరియర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేకపోయారనే చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భీమినేనిపై రీమేక్ చిత్రాల దర్శకుడు అనే ముద్ర పడింది తప్ప స్ట్రైట్ మూవీతో సక్సెస్ సాధించలేకపోయారు. సుస్వాగతం చిత్రం తర్వాత పవన్ నటించిన చిత్రం తొలి ప్రేమ. ఈ చిత్రంతో కరుణాకరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించారు కరుణాకరణ్. పవన్ కెరియర్ లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రంగా నిలిచింది తొలి ప్రేమ. అయితే ఆ తర్వాత కరుణాకర్, యువకుడు, వాసు, బాలు, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట తదితర చిత్రాలను తెరకెక్కించిన తొలి ప్రేమ రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయారు. పవన్ కళ్యాణ్ పరిచయం చేసిన మరో దర్శకుడు పిఏ అరుణ్ ప్రసాద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన తమ్ముడు సినిమా అందరినీ ఆకట్టుకుని సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. కానీ డైరెక్టర్ పిఏ అరుణ్ ప్రసాద్ మాత్రం తమ్ముడి సినిమా తర్వాత సక్సెస్ సాధించలేకపోయారు. ఇక తమ్ముడి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బద్రి. ఈ చిత్రం ద్వారా పూరి జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. బద్రి తర్వాత పూరి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలతో వరుస విజయాలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పోకిరీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించాడు. అయితే పవన్ తో మళ్లీ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత ఒక టెంపర్ మూవీ తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేదు పూరి. ఇలా ఖుషి తర్వాత ఎస్జే సూర్య, గుడుమ శంకర్, తర్వాత వీరశంకర్, బంగారం, తర్వాత ధరడి, తీన్మార్ తర్వాత జయంత్, పంజా తర్వాత విష్ణువర్ధన్, గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, గోపాల గోపాల తర్వాత డాలీ, ఇలా పవన్ తో సినిమా చేసిన డైరెక్టర్స్ ఆ తర్వాత సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. అయితే ఈ పవన్ సెంటిమెంట్ ఒక త్రివిక్రమకు మాత్రం మినహాయింపు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సెంటిమెంట్ తో సంబంధం లేకుండా పవన్ తో సినిమా చేసిన తర్వాత కూడా మరో సక్సెస్ఫుల్ మూవీ అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత పవన్ తో సంతోష్ శ్రీనివాస్, తమిళ డైరెక్టర్ నేషన్ సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. మరి పవన్ తో సినిమా తర్వాత వాళ్ళ కెరియర్ ఎలా ఉండబోతుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.